తమిళనాడు అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డికి జై కొట్టింది. ఇంతకీ విషయం ఏంటంటే, సకాలంలో మంచినీటిని తమిళనాడుకు సరఫరా చేసినందుకు ఏకగ్రీవంగా తమిళనాడు నిండు అసెంబ్లీ జై కొడుతూ తీర్మానం చేసింది. మంచినీటి కొరతతో చాలా ఇబ్బంది పడుతున్న తమిళనాడు ప్రధానంగా చెన్నై మహానగరి అడిగిన వెంటనే ఏపీ నుంచి నీటి సరఫరా చేసి ఆదుకున్నందుకు అధికార ఏఐఏడిఎంకే పార్టీ ప్రవేశపెట్టిన అభినందన తీర్మానానికి మిగిలిన ప్రతిపక్షాలు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మద్దతు పలకటం గమనార్హం. చెన్నై మహానగరాన్ని మంచినీటి కొరత పట్టుకు పీడించటం ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా మంచినీటి సమస్య పట్టి పీడిస్తూనే ఉంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలించటం లేదు. నగరం పరిధిలో ఉన్న చెరువులు కుంటలను ఆక్రమించి భారీ భవనాలు కట్టేయటమే అసలైన సమస్య. దీనికి ఈ పార్టీ ఆ పార్టీ అని మినహాయింపు లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నేతలు చెరువులు కుంటలను కాల్వలను ఆక్రమించేసి భవనాలు కట్టేయటం మామూలే. మామూలుగా చెన్నై నీటి దాహార్తిని చెంబరబాకం, పూండి, పులల్, చోలవరం, రెడ్ హిల్స్ జలాశయాలు తీరుస్తుంటాయి. అయితే వర్షాలు పడని కారణంగా భూగర్భ జలాలు నిండుకోవడంతో మంచినీటి సమస్య పెరిగిపోయింది. దాంతో ఎక్కడో ఉన్న జోలారుపేట నుండి రైలు ట్యాంకర్లతో నీటిని తీసుకొస్తున్నా అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వెంటనే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. మంచినీటి సరఫరాకు రిక్వెస్ట్ చేసుకున్నారు. ప్రత్యేకంగా ఓ బృందాన్ని అమరావతికి పంపారు. దాంతో సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న జగన్ వెంటనే చెన్నైకి తెలుగు గంగ కాలువ ద్వారా మంచినీటి విడుదలకు ఆదేశించారు. దాంతో ఉన్నతాధికారులు కూడా వెంటనే 4 TMCల నీటిని చెన్నైకి విడుదల చేశారు. దాంతో మంచినీటి సమస్య చాలా వరకు తీరింది. అదే సమయంలో ఋతుపవనాలు కూడా సానుకూలించడంతో వర్షాలు కూడా కురిశాయి. దాంతో మంచినీటి సమస్య చాలా వరకు తీరింది. అందుకే తమిళనాడు అసెంబ్లీలో జగన్ కు ధన్యవాదాలు చెబుతూ ప్రత్యేకంగా తీర్మానం చేశారు. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు టీం కుళ్ళుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారం చేతిలో పెట్టుకుని మనం ఎందుకు చేయలేకపోయామంటూ వాదించుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే అంటారు, రాజకీయంలో అనుభవం కాదు ముఖ్యం, ఆలోచన పరిధి అని. ఏది ఏమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.